అండి నమస్తే. మీరు చూస్తున్నది శ్రీపతి లాగ్స్. అన్ని ఆకుకూరలే కలిపిన రాని విటమిన్స్ ఈ ఒక్క ఆకుకూరలో ఉంటాయండి. ఆకుకూరే మునగాకు అనమాట. సాధారణంగా మనం మునక్కాయలతో అన్ని రకాల వెరైటీస్తో కర్రీస్ చేసుకుంటాము, కానీ మునగాకు అనేది సాధారణంగా దొరకదు. దొరికితే మాత్రం ఎవరు వదిలిపెట్టకండి, ఎందుకంటే మునగాకులు అన్ని రకాల విటమిన్స్ ఉన్నాయి, పుష్కలంగా లభిస్తాయన్నమాట. ఇన్ని రకాల విటమిన్స్ ఉన్న ఆకుని మనం వదిలిపెట్టకుండా ఉండగలమా చెప్పండి. అందుకే ఈరోజు మీకు మునగాకుతో పప్పు ఏ విధంగా చేయాలో చేసి చూపిస్తున్నానండి. దీనికి ముందుగా మనకు కావాల్సిన పదార్థాలు, ఒక కప్పు దాకా కందిపప్పును తీసుకొని శుభ్రంగా కడిగి ఒక గ్లాస్ నీళ్ళు పోసి కందిపప్పును నాననివ్వండి. ఇలా నానబెడితే పప్పు తొందరగా ఉడికిద్ది అన్నమాట. ఇప్పుడు మునగాకులో ఇటువంటి కారలు ఉంటే కారలను శుభ్రంగా తీసుకొని ఆకును తీసుకోండి. ఇక్కడ మునగాకును ఎక్కువగా యాడ్ చేయకండి, యాడ్ చేస్తే చేదొచ్చే ప్రమాదం ఉందన్నమాట. చూసి పప్పులు జాగ్రత్తగా వేసుకోండి. ఇక్కడ మునగాకుని శుభ్రంగా కడగాలండి. కడిగిన తర్వాత ఒకసారి పప్పు అనేవి నాని లేదో ఒకసారి చెక్ చేసుకోండి. నానిన తర్వాత మాత్రం మునగాకు వేయండి. ఒకసారి చూసి చూడండి, పప్పు అనేది బాగా నాని అన్నమాట. ఇప్పుడు మనం దీంట్లో మునగాకు వేసుకోవాలి. ఒక కప్పు కందిపప్పుకి దాదాపుగా 2 కప్పులు మునగాకు పట్టిందండి. ఇంకా ఎక్కువ వేసుకునే చేదొచ్చే ప్రమాదం ఉంది కాబట్టి చూసి జాగ్రత్తగా వేసుకోండి. సో ఇప్పుడు మునగాకులో నీళ్ళన్నీ వడకట్టి ఈ విధంగా వేసుకోవాలి. అన్నీ వేసుకున్న తర్వాత ఇప్పుడు దీంట్లో 1 మీడియం సైజ్ ఉల్లిపాయ, 2 పచ్చిమిర్చి, 1 టమాటా, 1/2 టేబుల్ స్పూన్ పసుపు, 2 టేబుల్ స్పూన్ల కారం, చిన్న నిమ్మకాయ అండ్ చింతపండు. ఇక్కడ చింతపండు కొద్దిగా ఎక్కువ యాడ్ చేసుకోండి, ఎందుకంటే మునగాకు అంతగా పుల్లగా ఉండదు కాబట్టి. ఈ విధంగా యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి మొత్తం కలిపేసి కుక్కర్లో 5-6 విజిల్ వచ్చేదాకా ఉడకనివ్వండి. మునగాకులో ఐరన్, కాల్షియం, ఫాస్ఫరస్ అనేవి పుష్కలంగా లభిస్తాయండి. కళ్ళకు సంబంధించిన మెడిసిన్లో ఈ ఆకును వాడతారు. పాలిచ్చే తల్లులకు మునగాకును కూరగా వండి పెడితే పాలు బాగా పెరుగుతాయండి. ఎవరికైతే పాలు రావట్లేదో వాళ్ళు ఈ మునగాకును డైలీ డైట్లో యూజ్ చేసుకోండి, పాలు బాగా వస్తాయన్నమాట. అలానే థైరాయిడ్ను రెగ్యులేట్ చేసే నేచురల్ మెడిసిన్గా ఈ మునగాకును యూజ్ చేసుకోవచ్చు మనం. కుక్కర్ విజిల్స్ వచ్చేసినాయండి. ఆరిపోయిన తర్వాత ఒకసారి మూత ఓపెన్ చేసి చూడండి, పప్పును చక్కగా ఉడికింది. ఇప్పుడు మనం దీన్ని మెదుపుకోవాలి. ఇప్పుడు దీంట్లో రుచికి తగినంత ఉప్పు వేసుకొని పప్పు గుత్తితో బాగా మెదుపుకోవాలండి, మెత్తగా మెదుపుకోవాలి. చూడండి, ఇలా బాగా మెదుపుకున్న తర్వాత ఇప్పుడు మనం తాలింపు పెట్టుకోవాలి. ఒకసారి చూడండి పప్పు ఎంత బాగా చక్కగా ఉడికిందో. ఇప్పుడు తాలింపు కోసం స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద ప్యాన్ పెట్టి ప్యాన్ హీట్ అయిన తర్వాత 3-4 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేయండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత దీంట్లో తాలింపు కోసం తాలింపు గింజలు వేసుకోవాలి, అంటే పచ్చిశనగపప్పు, మినపప్పు, ఆవాలు, జీలకర్ర, ఇలా అన్నీ వేసుకొని ఫ్రై చేయండి. అలానే వెల్లుల్లి కూడా ఉంటే వెల్లుల్లి కూడా వేసుకోండి. అవి వేసుకున్న తర్వాత ఎండుమిర్చి వేసుకొని ఫ్రై చేయండి. అవి కూడా బాగా ఫ్రై అయిన తర్వాత కరివేపాకు, కొత్తిమీర దీంట్లోనే వేసుకొని ఒకసారి బాగా ఫ్రై చేయండి. ఫ్రై చేసిన తర్వాత పప్పు వేసుకొని తాలింపు పెట్టుకోండి. వెంటనే మూత పెట్టండి, లేకపోతే ఫ్లేవర్స్ అనేవి పోతాయి అన్నమాట, టేస్ట్ రాదు. సో చూడండి ఎంత చక్కగా మనకి మునగాకు పప్పు రెడీ అయిందో. ఒకసారి మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో మాకు కామెంట్ టైంలో తెలియజేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఫస్ట్ టైం మా ఛానల్ చూసినట్లయితే మా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆన్లైన్ ఆప్షన్ ఎంచుకోండి. థ్యాంక్ యూ.